మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యారు బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను భారీ స్థాయిలో ముస్తాబు చేశారు మేడ్చల్ బీజేపీ నాయకులు. ఈ బహిరంగ సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో 8 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమం అని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంటే మన తెలంగాణలోని తెరాస ప్రభుత్వం తామే ఈ పథకాలను అన్ని ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి విషయాన్ని గుర్తించుకోండి. కత్తలపై పెట్టి ఆరోగ్యకరమే కళ్ళకు నీళ్ళు కనీసం వంట ఏదైనా పరిస్థితుల్లో మహిళలుంటే ఆ మహిళా సోదరుల కష్టాలను గుర్తించి 9 కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ కనెక్షన్ అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దాంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ఆయుష్మాన్ భారత్ అందించడం తెలంగాణ రాష్ట్రానికి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా బియ్యం అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ పేరు కింద తాయిలస్థ నిర్మాణం 11 కోట్ల మంది గృహాలకు తాయిలస్థలు నిర్మించగలత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉండటం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని టీఆర్ఎస్ పార్టీ గాని ఎక్కడ కూడా మోడీ గారిని ప్రేరించలేదు. పల్లె ప్రకృతి వనానికి పైసలు ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రైతు వేదికలకు పైసలు ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దండు ఏళ్లకు పైసలు ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వైకుంఠ దాదాపు పైసలు ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.